మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మమ్మల్ని సజీవు లెక్కలలో ఇంకనో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక దినాన్ని జత చేసి తండ్రి ఈ దినాన ఈ శ్రేష్టమైన సమయం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మీ బంగారు పాదములకు స్థుతులు స్తోత్రాలు తండ్రి భూమి మీద బ్రతికే ఈ అల్పకాలంలో తండ్రి మరి ఏ చిత్తం చొప్పునైతే తండ్రి మీరు మమ్మల్ని భూమి మీదకు పంపించారో ఆ చిత్తాన్ని నెరవేర్చుటకు అవసరమైనటువంటి మనోజ్ఞానాన్ని తండ్రి మీరు మాకు నేర్పించండి దాన్ని అర్థం చేసుకునేటటువంటి తండ్రి మంచి మనసును తండ్రి మీ బిడ్డలైనటువంటి మాకు దయచేయండి తండ్రి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారు అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనడికి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని వారులారా అందరికీ కూడా యేసుక్రీస్తు నామన అందరికీ వందనాలు దేవుని మహాకృపను బట్టి మరి ఈరోజు మరికొన్ని మాటలను ధ్యానించుకోవటానికి దేవుడు చూపినటువంటి మహాకృపను బట్టి దేవాది దేవునికి మరి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కొన్ని మాటలను జీవగ్రంథంలోంచి ధ్యానం చేద్దాం ప్రియమైన దేవుని వారులరా ఈరోజు సమాజంలోని కుటుంబ వ్యవస్థ ఫ్యామిలీ సిస్టమ్ అనేది రాను రాను కూడా దిగజారిపోతుంది రాను రాను కూడా దేవుడు ఏ సంకల్పంతోనైతే ఈ కుటుంబ వ్యవస్థను భూమి మీద స్థిరపరిచారో ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు భూమి మీద ఏర్పాటు చేశారో ఆ దేవుని సంకల్పం అనేది నెరవేర్చకపోగా మరి దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నామండి అయితే దేవుని బిడ్డలుగా దేవుని మనసెరిగిన వారంగా దేవుని సంకల్పం మరి మన కుటుంబాల్లో నెరవేరుతుందా అని అంటే ప్రియమైన దేవుని పిల్లలారా క్రైస్తవ కుటుంబాలలో కూడా దేవుని యొక్క సంకల్పాన్ని మరి పాడు చేయటానికే ఈరోజు చాలామంది ముందుకొస్తున్నారు దేవుని వాక్యం అనేది అర్థం కాక దేవునికి భిన్నమైనటువంటి మార్గంలోని బ్రతుకుతున్నటువంటి కుటుంబాలలోని కలహాలు కుటుంబాల్లోని ఎన్నో విషాదాలు అనేవి సంభవిస్తూ ఉన్నాయండి ఈ మధ్యకాలంలో కనుక మనం సమాజంలో జరుగుతున్నటువంటి ఈ న్యూస్ కనుక చూస్తే కుటుంబాలు ఏమంటే ఒకటి రెండు రోజులలోనే భార్య భర్తను చంపే విధంగా మరి భర్త భార్యను చంపే విధంగా మనం చూస్తూ ఉన్నామండి ఈ మధ్యకాలంలోని మరి మీరు ఒక న్యూస్ చూశారో లేదో ఒక విశ్వసుందరి ప్రపంచంలోనే అందగత్యగా పేరు తెచ్చుకున్నటువంటి ఒక స్త్రీ వివాహం చేసుకుంది పిల్లల్ని కన్నది తాను కన్నటువంటి కళలు ఏమంటే ఎవరికైనా సరే ఒక స్త్రీకైనా పురుషుడికైనా కూడా కామన్గా ఏముంటాయి అంటే కొన్ని కళలు అనేవి ఉంటాయి ఏమంటే అందంగా ఉండాలి మనకు అందమైనటువంటి భర్త రావాలి లేకపోతే అందమైనటువంటి భార్య రావాలి వాళ్ళు ఆస్తిపరులై ఉండాలి లగ్జరీ లైఫ్ ఉండాలి ఏమంటే సంతోషంగా గడపాలి పిల్లలను కనాలి వాళ్ళతో సంతోషంగా ఉండాలని ఎన్నో కళలు కంటా ఉంటుంటాం ఈ కళలు కనుక సమాజంలోని వివాహానికి ముందు ఎన్ని కళలు అయితే కంటున్నారు వివాహం అయిన తర్వాత ఆ కళలు నెరవేర్చుకోవడం కోసం ఒకవేళ ఆ కళలు కనుక నెరవేరకపోతే ఈ వివాహ సమయంలో చేసినటువంటి ప్రమాణాలను ఏమంటే దొక్కి వారికి ఇష్టానుసారంగా బ్రతకటం అనేది మనం గమనిస్తూ ఉన్నామండి ఈ స్త్రీ ఏమంటే ఒకళ్ళని తక్కువ చేయటం కాదు అంటే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చెబుతున్నాను ఆ స్త్రీ వివాహంలో తన భర్తను అలా ఉండగానే కనీసం పదముగ్గురితోని మరలా ఏమంటారంటే ఆ సీక్రెట్ లైఫ్ అనేది కొనసాగిస్తున్నట్టుగా అది ఏదో గొప్ప సంగతి అన్నట్టుగా ప్రపంచానికి మరి సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారో దాని అది ఒక గొప్ప సంగతిగా మరి సమాజంలోనే ఈరోజు ఆమె గురించి చెప్పడం అనేది జరుగుతుందండి తనకంటే ఇరవై ముప్పై సంవత్సరాల పెద్దవారితోనూ ఏమంటే వివాహేతర సంబంధం తనకంటే కనీసం పదిహేను ఇరవై సంవత్సరాల చిన్నవారితోనూ కూడా వివాహేతర సంబంధం పెట్టుకొని ఇలా సమాజంలోని బ్రతుకుతున్నటువంటి వీళ్ళ బ్రతుకులను అదేదో గొప్పది అన్నట్టుగా ఏమండి సినీ రంగంలో కానివ్వండి లేకపోతే ధనకులుగా ఉన్నటువంటి వారి రంగాల్లో కానీ అదేదో గొప్ప సంగతి అన్నట్టుగా సమాజానికి తెలియజేస్తూ ఉన్నారండి ఈరోజు క్రైస్తవ్యంలో కూడా చూస్తే ప్రేమ దేవుని పిల్లలారా ఇద్దరూ కూడా భార్య భర్తలు ఇరువురు కూడా మరి క్రైస్తవులే ఏమంటే ఇద్దరూ కూడా బాప్తిని తీసుకున్నవారే చిన్న చిన్న కారణాలతోని చిన్న చిన్న కారణాలతో కోర్టు మెట్లు ఎక్కేటటువంటి పరిస్థితి నాకు తెలిసినటువంటి కుటుంబాల్లో నేను చూశానండి అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని బిడ్డలారా దేవుడు అసలు ఏమనుకుంటున్నాడు ఈ కుటుంబం గురించి దేవుడికి ఇష్టమైనటువంటి ఇల్లాళ్ళు భూమి మీద ఉంటారా దేవునికి ఇష్టమైనటువంటి ఇంటి యజమానులు భూమి మీద ఉంటారా ఇంటికి ఏమంటే దేవుని చిత్తం ఇంట్లో గనక నెరవేరాలి అనంటే ఇంటి యజమానుడుగా భర్త ఇంటి యజమానురాలుగా భార్య ఎలా బ్రతకాలి దేవుని చిత్తం అనేది వాళ్ళ జీవితాలలో గనక జరగాలి అని అంటే వాళ్ళు ఎలా ప్రవర్తించాలి అనేది ఈరోజు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి ప్రియమైన వార్లారా మన కుటుంబాలైనా సరే దేవునిలో బలంగా ఉండాలి అని అంటే ఏమండి ఆ ఇంట్లోని ఉన్నటువంటి ఇల్లాలు కానివ్వండి ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానుడైనటువంటి భర్త కానివ్వండి లేదా తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఇంటి యజమానుడు కానివ్వండి దేవునికి దగ్గర అవ్వాలండి దేవునికి దగ్గర అవ్వాలి అని అంటే ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు కూడా ఏమండీ ఒక బండికి రెండు చక్రాలు ఎలాగైతే ఉంటాయో అలానే ఇంట్లో ఉన్నటువంటి భార్య అయినా భర్త అయినా కూడా అలా దేవునిలో సమంగా గడుపుతుంటుంటేనే ఆ కుటుంబం అనేది మరి ముందుకు వెళ్తుంది దేవునిలో స్థిరంగా బలంగా అనేది వెళ్తుంది ప్రేమైన వారలారా ఇందులోని మరి ఒక అంశాన్ని మరి మీ అందరితో కూడా పంచుకోవాలనుకుంటున్నా దేవునికి ఇష్టలైనటువంటి ఇళ్ళు ఎలా ఉంటారు దేవునికి ఇష్టలైనటువంటి ఇల్లాళ్ళు దేవునికి ఇష్టలైనటువంటి కుటుంబ వ్యవస్థను దేవుడు దీవించాడు ఆయన చేసినటువంటి కార్యాలలోని ఏమండి బాగా గమనిస్తే మన వివాహం అనేది అన్ని విషయాలలోకి వెళ్ళా ఘనమైనది అని అన్నారు ఆ వివాహం ఘనమైనది అని చెప్పినటువంటి దేవుడు పురుషుణ్ణి స్త్రీని ఇరువురిని కలిపి భార్య భర్తలుగా ఒక కుటుంబంగా దేవుడు జతపరుస్తూ ఉన్నారు ఆ జతపరిచినటువంటి ఈ బంధం అది అగ్రిమెంట్ కాదు అది కేవలం ఏమో కొంతకాలం ఉండేది కాదు కానీ దేవుడు ఎదుట దేవుడు కోరుకున్నటువంటి నిబంధన నిబంధన అంటే ప్రియమైన వార్లరా ఎదుటి వ్యక్తి ఎలాంటి వారైనా సరే ఎదుటి వ్యక్తి కోవనెంట్ అంటారండి కోవనెంట్ ఎదుటి వ్యక్తి ఒకవేళ ఆ రూల్ను బ్రేక్ చేసినా కూడా ఇంకొకరు మాత్రానికి ఆ ఏమంటారు ఆ నిబంధనను కొనసాగించే విధంగా ఉండాలండి నిబంధనకు ఉన్నటువంటి గొప్పతనం అదండి వివాహాన్ని దేవుడు పోలుస్తూ ఒక నిబంధన అంటే ఆ నిబంధనలోని వివాహం అనబడినటువంటి నిబంధనలోని కోవనెంటలోని భార్య ఎలా ఉండాలి భర్త ఎలా ఉండాలి దేవునికి ఇష్టలుగా వీరిరువురు ఎలా ఉండాలి అనేది అందులోని ముఖ్య అంశంగా ఒక ఈరోజు ఒక అంశాన్ని ధ్యానం చేద్దామండి ఏమంటే దేవునికి ఇష్టలైనటువంటి ఇళ్ళాలు ఎలా ఉంటుంది అనేది జాగ్రత్తగా చూస్తే ఒక మాట చదువుదాం ముందుగా సామెతల గ్రంథం మీకు తెలిసినటువంటి సంగతి మీరు ఎప్పుడు చదువుకున్నటువంటి సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ అధ్యాయము పదో వచనం నుండి చూద్దాం ప్రేమైన వాళ్ళు పదో వచనం నుంచి పదో వచనం నుంచి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని అనడండి వెరీ రేర్ అంటండి ఏమా వెరీ రేర్ అరుదు అని అంటే అర్థం ఏంటో తెలుసా చాలా కష్టం అన్నట్టు అలాంటి వాళ్ళు దొరకటం అమ్మా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని అన్నారండి ముత్యం కంటే కూడా అమూల్యమైనది అని అన్నారు అయితే ఇక్కడ ఆమె క్వాలిటీస్ ఎలా ఉంటాయి అమ్మా ముత్యానికి ఉన్నటువంటి స్పెషాలిటీ చాలా గొప్పదండి అంటే అల్చిప్పలు అంటారు కదంటే లోపల ఎక్కడో దొరుకుతుంటారు సముద్రం అడుగు భాగానికి వెళ్ళిన తర్వాత అవి ఏమంటే తమ ప్రాణాలను ఇసుక లోపలకు పోయిన తర్వాత అవి ముత్యం అనేది అంత తొందరగా ఏర్పడదు ముత్యం ఏర్పడాలంటే తమ జీవితాన్ని త్యాగం చేయాలన్నమాట అది ఒక ముత్యం కనుక ఆల్చిప్పలో కనుక ఒక ముత్యం రెడీ అవ్వాలి అంటే తన ప్రాణాన్ని త్యాగం చేస్తేనే భూమి మీద ఉన్నటువంటి మనకు ఒక అందమైన ముత్యం అనేది రెడీ అవుతుందండి అలాంటి ముత్యం కంటే కూడా ఏమంటారు ఏమంటున్నారండి అమూల్యమైనది అని అన్నారండి ఆమె పెనిమిటి ఆమె పెనిమిటి ఆమె నమ్మిక ఉంచును అతని లాభ ప్రాప్తికి వెలుతి కలగదు ఆమె తాను బ్రతుకు దినములవు ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయుచు మేలు చేయును కానీ కీడేమియూ చేయదు అని అంటున్నారు అమంటే మీరు బాగా గమనించాలి మరలా మరలా మాట చదవదు ఆమె తాను బ్రతుకు దినములన్నీయు ఎవరి గురించి చెబుతున్నారు అమ్మా ముత్యం కంటే అమూల్యమైనది గుణవతి అయినటువంటి భార్య దేవుడికి ఇష్టమైనటువంటి ఇల్లాలండి కుటుంబంలో దేవుడు కోరుకున్నటువంటి యజమానురాలు ఎలా ఉండాలో ఆమె ఏం చేస్తుందో ఇక్కడ చెబుతున్నారండి ఏమంటున్నారు ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడేమియూ చేయదు మీరు బాగా గమనించాలండి ఈ రోజులలో ఏమో చాలా కుటుంబాల్లో కనుక భర్త మంచోడైతేనేమో భార్య మంచిదిగా ఉండటం లేదు భార్య మంచిది అయితేనేమో భర్త మంచిదిగా ఉండటం లేదు ఏమంటే ఇలా జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఇళ్ళాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఇల్లాల గురించి ఇళ్ళాల గురించి గుణవతి అయినటువంటి భార్య దేవునికి ఇష్టమైనటువంటి ఇల్లాలు కుటుంబంలో ఉన్న యజమానురాలు ఎలా ఉంటుంది అని అంటే ఆమె తాను బ్రతుకు దినములన్నీ కూడా తనకు యజమానుడుగా ఉన్నటువంటి తనకు శిరస్సుగా ఉన్నటువంటి తన భర్త శ్రేయస్సు కొరకు పోరాడుతుంది తన భర్త ఒకవేళ చెడ్డవాడైతే తన భర్త ఒకవేళ దుర్మార్గుడైతే తన భర్త ఒకవేళ దుష్టుడైతే మరి ఏంటి అని అంటే ఈరోజు చాలామంది చెప్పేటటువంటి ఏంటి అని అంటే ప్రియమైన దేవుని పిల్లల భర్త తాగుబోతైతే భార్యలు కూడా తమ ప్రవర్తనను చెడగొట్టుకుంటున్నారండి ఏమా కనుక వారి యొక్క ఈ ప్రవర్తన విధానం అనేది పిల్లల మీద ఇంపాక్ట్ అయిపోతూ ఉంటుంది కుటుంబం అనేది దేవుడు కలలు కన్నా కుటుంబం ఏదో వీళ్ళు కుటుంబంగా కలిసి ఉన్నప్పటికీ కూడా ఎవరికి ద్రోహం చేస్తున్నారు అని అంటే దేవుడు వేరి పైన పెట్టుకున్నటువంటి కళలు కలలు అయిపోతున్నాయి దేవుడు చిత్తం అనేది ఆ కుటుంబంలో జరగటం లేదో పేరుకు కలిసి ఉంటున్నారు కానీ ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి కుటుంబాల ప్రేమైన వార్లారు కనుక ఇంట్లో ఉన్నటువంటి ఏమంటే పురుషుడు దుర్మార్గుడైనప్పుడు మరి స్త్రీ ఎలా ఉండాలి స్త్రీ దుర్మార్గతలో ఉన్నప్పుడు పురుషుడు ఎలా ఉండాలి వీరిరువురు కూడా దేవుని ఎదుట ఎలా నమ్మకంగా ముందుకు పోవాలి కుటుంబం అనేది ఎలా కట్టుకోవాలి అనేది ఇంకా జాగ్రత్తగా చూస్తే సామెతల గ్రంథం ఇక్కడ ఆ స్త్రీ యొక్క క్వాలిటీస్ని మనం చూస్తూ ఉన్నామండి ఆమె తాను బ్రతుకు దినములన్నీ కూడా ఎలా ఉంటుందంట అతనికి మేలే చేస్తుంది కానీ కీడు చేయదు అని అన్నారు నెక్స్ట్ ఇంకొక మంచి మాట పద్నాలుగో అధ్యాయానికి వచ్చేసరికనే పద్నాలుగో అధ్యాయము సామెతల గ్రంథము పద్నాలుగు అధ్యాయము మొదటి వచనం చూద్దాం ప్రేమైన మొదటి వచనం జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అని అన్నదండి జ్ఞానవంతురాలు తల తన ఇల్లు కట్టును జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అని ఉందండి ఎన్నో ఎంతరో ఈరోజు దేవుని భయం లేక దేవుడు అంటే ఏమంటే నమ్మకం లేక దేవుడికి దూరంగా బ్రతుకుతూ తమ జీవితాలు ఏదో ఈ లోకంలో ఏదో సాధిద్దామని చెప్పేసేసేసి అందం ఉంటే ఈరోజు కుటుంబాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారండి యవ్వనం ఉంటే కుటుంబాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారండి ఏమంటే ఈరోజు ఆస్తి ఉంటే కుటుంబాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారండి ఆస్తి లేదని చెప్పేసి ఆస్తి ఉన్నవారికి వివాహేతర సంబంధం పెట్టుకొని దేవుని చిత్తానికి ఏమంటే దూరంగా బ్రతుకుతున్నటువంటి అందరూ ఈరోజు మన మధ్యలో ఉంటున్నారు ప్రేమైన వారుల కనుక అల్పకాలం ఈ లోకంలో బ్రతికేటటువంటి ఈ కాలంలో దేవుని చిత్తాన్ని జరిగించాలి అని అంటే ముందు నీ కుటుంబాన్ని ఎలా కట్టుకుంటున్నావు అమ్మ కుటుంబ అనంగంలోనే ఏదో ఇక్కడ ఏదో అందరిలో కల్లా ఏదో గొప్పగా బతకటం ఏమంటే ఈ లోకంలో వచ్చేసరికి ఒక కారు ఒక బంగ్లా లేకపోతే ఏదో ఇద్దరు పిల్లలను ముగ్గురు పిల్లలను కానీ వాళ్ళని గొప్ప గొప్ప చదువులు చదివించి విదేశాల్లో సెటిల్ అవ్వటం ఇది కాదు కావాల్సింది దేవుడికి దేవుడికి కావాల్సింది ఏంది అని అంటే దేవుని చిత్తం ఇంట్లో జరుగుతుందా లేదా దేవునికి లోబడుతున్నారా ఇరువురు దేవుడికి ఈ కుటుంబంగా కలిసినటువంటి వీరు సమయాన్ని ఇస్తున్నారా ఏమంటే మీరు బాగా గమనించండి ఈరోజు ఈ కూడికలో కూర్చున్నటువంటి మీలో ఎందరో భార్య భర్తలుగా ఒక కుటుంబంగా మీ పిల్లలతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్నారండి భర్త చర్చికి వస్తే భార్య రాదు భార్య చర్చికి వస్తే భర్త రాడు ఒక పిల్లలు కలిసి సాయంకాలం కనీసం ఒక నిమిషం ప్రార్థన చేసుకోవడానికి కూడా సమయం లేనటువంటి కుటుంబాలు క్రైస్తవ్యంలో ఎన్నో ఉన్నాయనంటే ఇది అతిశయోక్తి కాదండి కనుక ప్రియమైన దేవుని పిల్లలారా కుటుంబాన్ని ప్రతి ఒక్కరూ నిలబెట్టుకోవాలి తల్లిదండ్రులుగా పిల్లల్ని కాపాడుకోవాలి పిల్లలు ఎలా బ్రతకాలో భార్య ఎలా ఉండాలో భర్త ఎలా ఉండాలో తండ్రి స్థానంలోకి వచ్చిన తర్వాత తండ్రిగా ఎలా ఉండాలో తల్లి స్థానానికి వచ్చిన తర్వాత తల్లిగా ఎలా ఉండాలో ప్రతి ఒక్కరికి తాను కన్న కలలను దేవుడు మనకి ఎన్నో మాటలను ఈ జీవగ్రంథంలో రాయించారు మరి నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టుకుంటున్నావా ఒకవేళ నీ భర్త దుర్మార్గుడైతే నీ భర్త దుష్టుడైతే నీ భర్త గనక ఒకవేళ అవిధేయుడైతే నీ భర్తను కాపాడుకోవటం కోసం నీ కుటుంబాన్ని నిలబెట్టుకోవటం కోసం జ్ఞానవంతురాలుగా మరి దేవునికి దగ్గర అవుతున్నావా అని జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన వారిలో ఇందులోని ఒక కుటుంబాన్ని గూర్చినటువంటి ఒక సంగతిని ధ్యానం చేద్దామండి చాలామంది ఎల్లాలు ఉన్నారమ్మా ఒక ఎల్లాలిలో ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ ఈరోజు చెబుతాను చాలామంది ఎల్లాలలో బైబిల్లోనే ఒక్కొక్క ఎల్లాలిలో నుంచి దేవుడు ఈరోజు భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఆయన బిడ్డలుగా ఆయన ఏర్పాటు చేసినటువంటి కుటుంబాలలో యజమానురాలుగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఆయా కాలాలలో బ్రతికినటువంటి ఇళ్లలో నుండి కొన్ని కొన్ని గొప్ప గొప్ప లక్షణాలను మన ముందు మాదిరులుగా ఉంచారు అందులోని ఒక మంచి మాటను ఒక ఒక వ్యక్తి జీవితాన్ని రోజు మనం ధ్యానం చేద్దామండి సమయలు మొదటి గ్రంథం సమయలు మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దాం ప్రేమైన వారు ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదో అధ్యాయము రెండవ వచనం చూద్దాం రెండవ వచనం కర్మెలలోని మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురముండెను ఎలాంటి ఫ్యామిలీ అంటే రిచ్ ఫ్యామిలీ అండి ఏమంటే అతను ఎవరో అనంటే వెరీ రిచ్ పర్సన్ ఆస్తి గలవాడు ఒకడు కాపురముండెను కాపురముండెను అంటే అతనికి వివాహం అయింది అన్న సంగతి గుర్తుంచుకోవాలి ఆస్తి గలవాడు ఒకడు కాపురముండెను అతడు అతడు బహుభాగ్యవంతుడు అని రాసేవారు చూడండి అండి అమ్మ రిచ్లో రిచ్ మామూలు రిచ్ కాదు వీళ్ళు చాలా హై రేంజ్ అనమాట బాగా ఉన్నటువంటి వారు బాగా బ్రతికినటువంటి అంటే బాగా ఆస్తి సంపన్నులు బహుభాగ్యవంతుడు అతనికి మూడు వేల గొర్రెలను వేయి మేకలను వండినం అతను దేవురు అని అంటే రెండవ వచనంలో మొదటి వచనం ఏముంది కర్మెలు అని ఉందండి కర్మెలు కర్మెలు అనేది ఏమంటే ఇజ్రాయేలు దేశంలోని ఒక మంచి సిటీ అండి మంచి ప్లేస్ అండి అది ఆ మంచి ప్లేస్లోని ఎవరున్నారు ఉన్నారంట అండి కాపురం కర్మెలులో కాపురం ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆస్తిపరుడు ఆ వ్యక్తి బహుభాగ్యవంతుడు అంటే ఇక్కడ కర్మెలు అనంగలోనే బాగా గమనిస్తే మంచి వ్యాల్యూ ఉన్నటువంటి సిటీ అండి ఏమంటే కర్మెలు అని అంటే మంచి వ్యాల్యూ బెంగళూరు అనుకోండి అబ్బా మా అల్లుడు బెంగళూరు అన్నారనుకోండి చాలామందికి కూడా ఏమంటే ఉప్పొంగిపోతారండి వెనక ముందు ఆలోచించుకోకుండా ఇచ్చేస్తూ ఉంటుంటారు లేకపోతే హైదరాబాద్ అన్నారనుకోండి పల్లెల్లో ఉన్నవాళ్ళు హైదరాబాద్ అనగల హైదరాబాద్లో ఏం చేస్తాడు అనేది ఏమీ ఆలోచించరు అది అమెరికా అని అంటే ఇంకెలా ఉంటుందండి అమెరికా అని అంటే అసలు ఏమాత్రం ఆలోచించుకోకుండా వెళ్తుంటారు అలా ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ అనేది ఉండదు అసలు వాళ్ళ గురించి పూర్తి వివరణ అనేది ఏమి తెలుసుకోకుండా ఈ సంబంధాలు అనేవి చేసేసి తర్వాత వివాహం అయిన తర్వాత వాళ్ళ గురించి తెలుస్తుందండి ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఉన్నవాడికి కూడా ఒక వ్యక్తికి వివాహం అయింది వాడు ఆల్రెడీ ఆస్తి పరుడు బాగా ఆస్తిపరుడు పైగా వీళ్ళందరూ ఎవరు అనంటే ప్రేమైన వారులరా వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటున్నారు అని అంటే ఆ కర్మెల్లో ఉన్నారు ఆస్తి గలవాడు బహుభాగ్యవంతుడు అతనికి మూడు వేల గొర్రెల్లో వెయ్యి మేకలో ఉండెను ఆ అతడు అతడు కర్మెలులో తన బొ గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను అతని పేరు నాబాలు అతని భార్య పేరు అబీగయలు అని ఉందంటే ఎక్కడికి వెళ్ళాడంట గొర్రెల బొచ్చు కత్తిరించడం కోసం వెళ్తున్నాడంట వెళ్తున్నాడు అతని పేరు ఏం పేరు అని అంటే నాబాలు అతని భార్య పేరు అభిగయలు అని ఉందండి భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు వీళ్ళెరువురు కూడా ఎక్కడ ఉంటున్నారు అంటే కర్మిల సిటీలో ఉంటారు కర్మిల దగ్గర ఉంటున్నారు కర్మల్ అనేది చాలా విలువైనటువంటిది చాలా గొప్పదైనటువంటి సిటీ ఆ సిటీలోనే ఆస్తిపరుడు ఆస్తిపరుల్లో కూడా బహుభాగ్యవంతుడు అని ఉందండి ఈ బహుభాగ్యవంతుడికి ఎవరిని చేశారు ఒక స్త్రీని చేశారు ఆ స్త్రీ పేరు అభిగయలు అతని పేరు నా బాలు ఏమంటే ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఆ స్త్రీ ఎలాంటిదంట ఆ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను అనిదండి రూపసి అంట రూపసి అంటే వెరీ ప్రెట్టి చాలా అందంగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుందండి చాలా చక్కగా ఉన్నటువంటి స్త్రీలు ఏమంటే దాదాపుగా ఈరోజు దేవుడికి లోబడటం అనేది తక్కువండి అమ్మా ఇలా అంటున్నానండి మీరు మరోలో అనుకోవద్దు అలా ఉండాలి అని దేవుడు రాస్తున్నారండి చక్కగా దేవుళ్ళలో కలిసి ఉండాలి ఈ స్త్రీ గురించి ఈమె ఎలాగైతే దేవుడికి ఎలాగైతే కలిసిందో దేవుడితో కలిసిమెలిసి ఉందో దేవుణ్ణి అంటిపెట్టుకొని తన జీవితాన్ని తన కుటుంబాన్ని కొనసాగిస్తుందో ఈరోజు మీరు అందరూ ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పం ప్రియమైన వారు మీకు దేవుడు అందాన్ని ఇచ్చింది అందం అనేది మోసకరం అన్నటువంటి హేమా దేవుడు ఆ అందమలో పడిపోయి ఈ లోకాశలలో పడిపోయి నీ కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఇదిగో అని అనంట సుబుద్ధి కలిగిందంట ఆమెకు పెళ్ళైంది ఆ పెళ్ళి కూడా ఎవరితో అయింది బహుభాగ్యవంతుడితో అయింది చాలా ఆస్తిపరుడుతో అయిపోయింది చాలా ఆస్తిపరుడుతో అయిపోయింది ఎక్కడ పెద్ద సిటీలోకి ఆమెను ఆమెను వివాహానికి ఇచ్చేసారు చక్కగా కూడా జరుగుతూ ఉంది అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటు వాడును దుర్మార్గుడునై ఉండెను అని అంట ఏమంటే ఇక్కడ మీరు బాగా గమనించాలి తీరా చూసేసరికి పెళ్ళి అయిన తర్వాత మ్యాటర్ అర్థమైంది ఎప్పుడైనా సరే పెళ్ళి కాకముందు అర్థం కాదు పెళ్ళి అయిన తర్వాత ఆమెకు తెలిసింది ఏంటంటే వాడు పెద్ద మోటుగాడు రెండోది వచ్చేసరికి దుర్మార్గుడు అని అందండి ఇప్పుడు చేయటానికి ఏముంది చెప్పండి పెళ్ళి అయిన తర్వాత అర్థమైపోయింది అతను ఎవరంట మోటు మోటువాడు అని అంటే అర్థం ఏంటంటే మోటువాడు అని అంటే ఎవరితో మాట్లాడతాడో ఏం తెలియదు ఏం మాట్లాడతాడో తెలియదు సందర్భానికి సహారంగా ఏం మాట్లాడ్ వాడికి ప్రమాదం వచ్చింది అని ఆలోచించుకోడు ఎదుటోడికి ప్రమాదం వచ్చింది అని అనుకోడు అసలు ఈ మాట మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అని ఆలోచించడు వాడికి నోటికి ఎంత వస్తే అంత ఎవరితో మాట్లాడుతున్నాం అనేది లేదు ఒక విచక్షణ రహితంగా ఏమంటే అసలు ఈ మాట మాట్లాడదు ఎదుటి బాధపడతారేమో ఈ మాట నేను నా నోట రాకూడదేమో అనేటటువంటి ఆలోచన లేకుండా నోటికి ఎంత వస్తే అంతా ఎవ ఎలా పడితే అలా ప్రవర్తించేటటువంటి ఆ వేస్ట్ ఫెలోస్ అంటారు చూసారా దుర్మార్గుడు అలాంటి దుర్మార్గుడు ఎవడయ్యా అంటే ఇలాంటి దుర్మార్గుడికి ఎవరినిచ్చేసారు ఒక ఒక అమ్మనిచ్చేసారు ఆమె పేరు ఏం పేరంట ఆ ఆమె ఎలాంటిది అని అంటే సుబుద్ధి కలిగింది రెండోది వచ్చేసరికి సుబుద్ధి కలిగింది రెండోది వచ్చేసరికి ఆమె రూపసి అంధగత్య అని ఉంది ప్రేమైన వారు ఇంకా ఇంకా జాగ్రత్తగా చూస్తే అతడు కాలేబు సంతతివాడు అని ఉందండి అతడు ఎవరంట అతని ఫ్యామిలీ హిస్టరీ చెబుతూ దేవుడు ఒక మంచి మాట రాయించారు కాలేబు సంతతివాడు ఆమె ఆమె ఏ ఆమె ఎవరిని చేసుకుంది అనంటే నా బాలుని చేసుకుంది నా బాలు ఎవరు అనంటే ప్రియమైన దేవుని పిల్లలారా ఇజ్రాయేలు గోత్రాలలో ఉన్నటువంటి కాలేబు అని అంటే యోధా గోత్రపు సింహం ఆ సింహంలో నుంచి వచ్చినటువంటి గొప్పవాడిగా పిలువబడినటువంటి కాలేబు ఆ కాలేబుకి ఏమంటే కాలేబుకి ఆ కాలేబు వంశంలో వచ్చినటువంటి ఇతనికి అంటే వంశపరంగా చూసేశారు వాళ్ళు ఒకటి ఆస్తిపరంగా చూసేశారు ఒకటి మూడోది వచ్చేసరికి వాళ్ళు నివసిస్తున్నటువంటి స్థలాలను బట్టి ఈ వివాహం కుదిరిండొచ్చట ఈ వివాహం అనేది కుదరటానికి ప్రధానమైనటువంటి ఏమేమైతే కామన్గా తల్లిదండ్రులు అనుకుంటారు మంచి ఊర్లో ఇవ్వాలి గొప్పదైన బతుకు బతకాలి చేసుకునే వాడికి మంచి ఆస్తిపరుడై ఉండాలి వాళ్ళ వంశానికి మంచి పేరు వంశంలోని గొప్ప వంశంలో ఇవ్వాలనుకున్నారు ఇవన్నీ చూసేసారు పెళ్లి చేసేసారు తీరా చూసేసరికి ఇన్ని చేసినా కూడా వాడు క్యారెక్టర్ చూసేసరికి వాడు ఎలాంటి వాడు అంటే వాడు చర్యలను బట్టి చూస్తే వాడు మోటువాడు పైగా వాడు దుర్మార్గుడునై ఉండెను అనంత అంత ప్రేమ ఇప్పుడు మీరు బాగా గమనించండి ఇదే సిచ్యువేషన్లో మీరున్నారనుకోండి అమ్మా ఇదే సిచ్యువేషన్లోని వాడు మోటువాడు రెండోది వచ్చేసరికి వాడు దుర్మార్గుడు వాడికి ఏం మాట్లాడతాడో తెలియదు ఎప్పుడే ఏ టైములలో ఎలా ఉంటాడో తెలియదు సైకో అన ఒక రకంగా చెప్పాలంటే సైకో అంటారు చూసారా ఏ టైంలో ఏం మాట్లాడతడో తెలియదు అనమాట అలాంటి వాడు మీకు భర్తగా వస్తే మీ పరిస్థితి ఏంది ఓకేనా అలాంటి మీ భర్తగా వస్తే మీరు నిజంగా సంసారం చేస్తారా వాటితో కలిసి ఉంటారా రెండవది మూడోది వచ్చేసరికినే అంత అందం మీకు ఉండి ఇలాంటి వాడు భర్తగా వస్తే మీరు ఉంటారా ఏమంటే ఈ మధ్యకాలంలోనే పెళ్ళి అయిందండి పెళ్ళి అయిన నెక్స్ట్ డేకే చంపేసేసింది భర్తని అమ్మ ఒక ఆమెకి పెళ్లి చేసేసారు మరి ఏమైందో ఏమో పెళ్ళి పెళ్ళి నచ్చకపోతే ముందు చెప్పాలి ఏమంటే నచ్చకపోతే ముందు చెప్పాలి ముందు చెప్పేసిన తర్వాత పెద్దలతో మాట్లాడుకొని ఏదైనా సరే నీకు నచ్చినోడి చేసుకో అంతేగాని పెళ్ళి చేసుకున్న తర్వాత తెల్లారి ఏమండి ఆ మొదటి రాత్రి అంటారు కదా ఆ నైట్కి లేపేసేసిందండి భర్తని ఆ నైట్కి లేపేసిందంటే అబ్బా ఎంత మంచి సుబుద్ధి కలిగిందో చూసారా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో బాగా గమనించండి ప్రియమైన వార్లారా వాళ్ళే కాదండి వాళ్ళే కాదండి భర్తకు ద్రోహం చేసేవారు కానివ్వండి దేవుని యొక్క సంకల్పాన్ని దెబ్బతీసే ప్రతి ఒక్కరూ కూడా దేవునికి విరోధులే దేవునికి ఏమండి దేవుని చిత్తానికి మరి విరుద్ధంగా బ్రతికే వాళ్ళే ప్రియమైన వారు అయితే ఈ స్త్రీ ఎలాంటిది అని అంటే ఆమె అయినా కూడా ఆమెలోని ఏమండి ఆ పొగరనేది కనిపించడం లేదు ఆస్తి ఉన్నా కూడా ఆమెలోని ఆ బుద్ధి అనేది సుబుద్ధిగానే ఉంది తన తన కన్నటువంటి కళలన్నీ కలలైపోయినాయి తను ఏ కుటుంబం అయితే ఉండాలనుకున్నా ఆ కుటుంబానికి భిన్నమైనటువంటి కుటుంబం తనకు ఎలాంటి భర్త కావాలని తన కళలు కన్నదో ఆ కళలకు వ్యతిరేకంగా దుర్మార్గుడైనటువంటి వ్యక్తిని తన భర్తగా మరి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు చేసుకున్న తర్వాత అర్థమైంది చేసుకున్న తర్వాత అర్థమైంది కాబట్టి ఇప్పుడు చాలామంది కూడా ఈరోజు సమాజంలో చెప్పేవాళ్ళు చెప్పండి ఏమంటే విడాకులు తీసేసుకుందాం ఏమంటే విడాకులు తీసేసుకుందాం నువ్వు అంటే నాకు నచ్చటం లేదు నేనంటే నీకు నచ్చటం లేదు ఇప్పుడు మనకు ఒకరికొకరు పట్టం లేదు నువ్వు దుర్మార్గుడివి అని చెప్పేసి ఒకరికొకళ్ళు ఏమంటే కోర్టులు ఎక్కటం లేకపోతే పెద్దలను పిలిపించేసి విడాకులు తీసుకోవచ్చు ఏమి కూడా విడాకులకు అప్లై చేయవచ్చు ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ దేవుడే స్వయంగా రాయించాడు వాడు క్యారెక్టర్ వాడు మోటోడు అంట రెండోది దుర్మార్గుడు అంట ఇలాంటి పరిస్థితులలో రాయొచ్చా అని అంటే ఈ విడాకులు ఇవ్వచ్చా అంటే ప్రియమైన వాళ్ళరా ఏమకు కూడా తెలుసండి దేవుడికి అసహ్యమైనది ఈ విడాకులు తీసుకోవటం అనేది దేవుడికి అసహ్యమైనది కనుక దేవుడికి అసహ్యమైనటువంటి ఈ క్రియ తన జీవితంలో జరిగించొద్దు అని అనుకుందండి జరిగించొద్దు అనుకుంది ఈరోజు చాలామంది కూడా మీకు చెప్పేటటువంటి మాటలు ఏంటో తెలుసా ఒకవేళ కనుక నచ్చకపోతే విడాకులు తీసుకోవచ్చు మరి ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసేసి అది తప్పు అండి బైబుల్లోని ఒక స్త్రీకి ఒక పురుషుడే ఉండాలి ఒక పురుషుడికి ఒక స్త్రీయే ఉండాలి అలా ఉండాలి అనేది దేవుని సంకల్పం దేవుడి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబ వ్యవస్థలో ప్రతి ఒక్కరు కూడా ఇలా ఉండాలనేది ఆయన ఆయన అనుకున్నటువంటి ఆయన కళలు కన్నటువంటి కళ అండి ప్రియమైన వర్ల కనుక ఈ కుటుంబాన్ని గనక జాగ్రత్తగా చూస్తే ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎలాంటి వాడు అని అంటే మనం ఇప్పటివరకు చూసామండి ఆ వ్యక్తి ఎక్కడికి బయలుదేరాడు ఇప్పుడు కర్మలు కొండ అనేది ఉంది అతనికి చాలా గొర్రెలు ఉన్నాయి తర్వాత మేకలు ఉన్నాయి వాటిని ఆ మందలు కాసేటటువంటి పని వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా అలా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి గొర్రె బొత్సులు కత్తిరించటం కోసం ఆ పని మీద బయలుదేరాడండి ఏమంటే అప్పట్లో గొర్రె బొచ్చు అసలు గొర్రెలో ఉండటమే చాలా గొప్ప సంగతి అండి ఏమంటే బహుధనవంతుడు అని ఏమంటే ఎవరికి అబ్రహాము గారికి చెప్పినటువంటి దేవుడు ఇతని దగ్గరకు వచ్చేసరికి బహుభాగ్యవంతుడు అని చెప్పాడు బహుభాగ్యవంతుడు అని చెప్పాడు ప్రేమేణ వారు అతను ఈ గొర్రె బొచ్చు కత్తిరించడం కోసం వెళ్తున్నాడు చాలా ఖరీదైంది దాని ద్వారా చాలా సంపాదన అనేది వచ్చేసింది ఎందుకంటే దాని ద్వారా పెద్ద పెద్ద మంచి మంచి దుప్పట్లు లేకపోతే ఇవన్నీ కూడా చేసేటటువంటి ఆ రోజులలో కదండి కనుక కొన్ని వేల మంది అక్కడ కొన్ని చాలామంది పనివాళ్ళు ఉన్నారు కొన్ని వేల పశువులు ఆయనకు ఒకవైపు పాలు పెరుగు ఇటు గొర్రె బొత్సు ఇవన్నీ చాలా సంపదలు అతనికి దేవుడు ఇచ్చేసాడు ఇలా ఇచ్చిన తర్వాత ఒక రోజు అక్కడికి వెళ్తూ ఉన్నాడు ఇలాంటి సమయం లోపల ఆ కర్మలు చుట్టుపక్కల ప్రాంతాలలోనే అమండే ఆ జీపు అరణ్యం అని అంటారు ఆ అరణ్యం ఆ ప్రాంతాలలోని దావీదు మహారాజుకి సవులు మహారాజుకి దావేదు అప్పటికింకా మహారాజుగా పూర్తిగా పట్టాభిషేకం అనేది పట్ట అంటే రాజ్యం అంతా తన కైవసం కాలేదు కానీ దేవుడు అభిషేకించేశాడు ఇప్పుడు సవులుకి దేవుడు దావీదు పట్ల దావీదుకు దగ్గరగా ఉన్నాడన్న సంగతి అర్థమైంది దావీదును చంపాలనుకున్నప్పుడు ఆ ప్రాంతం నుంచి సౌలుకు కనబడకుండా పారిపోయి ఎక్కడో అరణ్యంలో తిరుగుతున్నాడు ఆ అరణ్యాలు ఎక్కడ తిరుగుతున్నాడు అంటే ఈ కరిమెలు కొండ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే తిరుగుతున్నాడు అయితే దావీదును నమ్ముకొని నాలుగు వందల మంది వచ్చేసారు అరణ్యంలోని ఏమంటే మంది కంటే అన్నం దొరికి దిగానే ఇంతమందికి అన్నం దొరకాలంటే చెప్పండి కనుక దావీదు ఒక ఆలోచన చేసి ఒక మంచి మాటను ఒక ప్లాన్ చేశాడండి పని వాళ్ళందరినీ పిలిచేసి మనం బ్రతకాలంటే చాలా కష్టంగా ఉంటుంది అడవిలో నీళ్లు దొరుకుతున్నాయి కానీ అన్నం దొరకటం లేదు అన్నం దొరకటం ఏం చేద్దామని చెప్పేసి అన్యాయంగా సంపాదించుకోవద్దు మనకు దేవుడు ఆహారాన్ని సిద్ధపరుస్తాడు ఆహారాన్ని సిద్ధపరుస్తాడు కాబట్టి ఈ చుట్టుపక్కల మన గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా దేవుడి దేవుడు దయచొప్పున వారి ద్వారా మనకు ఆహారాన్ని దయచేస్తాడేమో అని చూస్తే వాళ్ళ ఎంక్వైరీలో తెలిసినటువంటి పేరు ఏంటంటే నాబాలు అండి ఈ నాబాలు దగ్గరికి దావీదు గారు ఏం చేశారు అనంటే ఇచ్చేసి పను వాళ్ళని ఇచ్చేసేసేసి వాళ్ళని పంపించాడు పంపించి వాళ్ళ గురించి ఏం చెబుతున్నాడు చూడండి నాబాలు నాలుగో వచనం చదువుతున్నాను నాబాలు గొర్రె బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పని వారిలో పది మందిని పిలిచి వారితో ఇట్లైనను మీరు కర్మెలనకు నాబాలు నద్దకు పోయి నా పేరు చెప్పి మొదటిది అమ్మ దావీదు అప్పటికే చాలా ఫేమస్ పర్సన్ అక్కడ గొలియాత్ అనేవాడిని నేల కర్పించి ఇజ్రాయేలీలకు మహాయోధుడిగా పిలవబడినటువంటి గొప్పవాడిగా ఉన్నాడు దావీద్ నా పేరు చెప్పి తర్వాత అతన్ని ప్రశ్న కుశల ప్రశ్నలు అడిగి బాగున్నారండి మీరు అంతా కూడా క్షేమం జరిగిద్దని అని అన్ని చెప్పి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమౌనుగాక అని ముందు చెప్పండి వాళ్ళకు శుభవచనం చెప్పండి ఆయనకి శుభవచనం చెప్పండి అని పలికి ఏ వర్తమానమో తెలియజెప్పవలను నీ వద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారు ఉన్నారనియో సంగతి నాకు వినబడెను నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు వారు కర్మలలో ఉన్నంత కాలము వారేది పోగొట్టకొనలేదు నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు కాబట్టి నా పని వారికి దయచూపము శుభదమం దినమున మేము వచ్చి తిమి కదా ఆ రోజు గొర్రె బొచ్చు కత్తిరించడం అంటే అది ఒక పండగలాగుండేది వాళ్ళకి ఏమంటే చాలా ఆస్తులు మనకు తొలి పంట ఎలాగైతే వస్తుందో ఈ గొర్రెల మందలు మేకల మందలు ఉన్నటువంటి వారికి గొర్రెల బొచ్చు కత్తిరించుకోవటం అనేది అది ఒక పండగలా చేస్తారు మంచి విందు చేసుకుంటుంటారు చాలా గొప్పగా చేసుకుంటుంటుంటారు అలాంటి మీ శుభదినమున మేము వచ్చి తిమి కదా నీకు ఇష్టం వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నింటిని నా బాలునకు తెలియజేసి కూర్చున్నారంటాడు అమ్మ మీరు రిక్వెస్ట్ అనేది అందింది దావీదు ఎంత మంచి మాటలు చెప్పాడు చూడండి దావీదు దగ్గర నాలుగు వందల మంది ఉన్నారు అప్పటికి దావీదు గనక నిజంగా ఆహారం సంపాదించుకోవాలి అని అంటే ఒక లెక్క ఏం కాదు అప్పటికి అమ్మ ఈ కర్మెలు ప్రాంతానికి వెళ్ళి ఒక్కసారి గనక దోపిడీ అంటారు చూసారా దోపిడీ గనక చేసి కత్తి దూస్తే అక్కడ ఎన్నో కుటుంబాలను కొల్లగొట్టవచ్చు ఆయనకి తిన్నంత తిండి ఏమంటే ఆస్తి ఎంత కావాలంటే అంత దక్కించుకోవచ్చు కానీ దావీదు గొప్పవాడు దావీదు సుబుద్ధి కలిగినటువంటి వాడు దావీదు దేవుడికి భయపడేవాడు దావీదు అక్రమంగా అన్యాయంగా సంపాదించేవాడు కాదు కాబట్టి నాబాలు దగ్గరికి వెళ్ళి అయ్యా నీ దాసులం నీకంతా శుభమే జరిగింది ఇదిగో నీ పని వాళ్ళ దగ్గర మేము ఉన్నాం వాళ్ళందరూ గొర్రెలు కాసుకుంటున్నారు మేకలు కాసుకుంటున్నారు అయినా సరే మేము ఏ ఒక్క గొర్రెను కూడా మేము అపహరించలేదు ఏమంటే గొర్రెను అక్కడ కొట్టేసుకొని దర్జాగా వండుకొని తినలేరా లేకపోతే ఏమంటే పని వాళ్ళని కొట్టడం ఆయనకు ఒక లెక్క కానీ దేవుడు మాటలకు లోబడి అతని దగ్గరికి వెళ్ళి మీరు పోయి బ్రతిబలాడండి అని చెప్పేసి ఇంత రిక్వెస్ట్ చేసేసేసి ఆ పది మంది వచ్చేసేసి నమస్కారం చేసేసి అయ్యా నాబాలు గారు నమస్కారం మేము దావీదు గారు పంపించేశారు మీరు బాగున్నారా మీకు అంతా శుభమే జరిగిద్ది మీరు దయ చూపించండి మంచి శుభదినాన్ని మేము వచ్చేసినాం గొర్రెబొచ్చు కత్తిరించుకోవడానికి మీరు వెళ్తున్నారు మంచి భోజనాలు సిద్ధపరుచుకొని మీ పని వాళ్ళతో ఇస్తున్నారు మీ పని వాళ్ళల్లో మేము ఒక వాళ్ళు అనుకొని మా ఎడల దయచూపి మాకు ఎంతో కొంత ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే నాబాలు అనేవాడు అసలు ఆ మాట చెప్పక ముందే అనాలండి అసలు దావీదే గనక ఆ రోజు గోలియాతును కొట్టకపోతే నాయన ఈ ఆస్తిపాస్తులు నాకేడొచ్చాయి ఈ పాటికి మనం అందరం పిలిస్తీల చెరలో ఉండేవాళ్ళమే ఆ దావీది ఎలా ఉన్నాడు బాగున్నాడు ఆ దావీది గారిని జాగ్రత్తగా చూసుకోండి మీరు మీకు చేతనైనంత సాయం చేస్తాలే మీరు తీసుకెళ్తారా లేదా నా పని వాళ్ళ ద్వారా పంపిస్తారా అని చెప్పి మంచి మాటలు పలకాలి లేకపోతే అయ్యా మరి కొద్ది కష్టంలో ఉన్నాలే ఇంత ఉంది ఇది తీసుకుపోండి మీరు కొంతకాలం మీరు మీరు సంతోషంగా బ్రతకండి అని మంచి మాటలు పెద్ద తరహాగా చెప్పాలండి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడండి అక్కడ ఏమంటే ఎంత అధిక్యత ఇచ్చాడు ఈ మాటలన్నీ చెప్పకపోగా ఏమంటున్నాడు చూడండి నా బాలు దావీదు ఎవడు అని అన్నాడు ఏమా దావీదు ఎవడు నెక్స్ట్ యశయ్య కుమారుడు ఎవడు అని అన్నాడండి ఎస్సయ దావీదు ఎవడు అని అన్నాడు ఫస్ట్ దావీదు ఎవడు అని రెండవది వచ్చేసరికి ఏమంటున్నాడు యశయ్య కుమారుడు ఎవడు అని అన్నాడు ఎస్ అయ్య ఎవరు దావీదు అని అంటే దావీదు తండ్రే కదండి యశయ్య మరి దావీదే తెలియనోడికి ఎశయ్య తెలుసా అంటే ఇక్కడ మీరు బాగా గమనించు దావీదు ఎవడు రెండోది ఎవడు కుమారుడెవడు కుమారుడు ఎవడు అని అంటే అసలు వీడెవడు వీడే ఈడవడో అని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అంటే వీడి బాబు ఎవడో అన్నట్టు అంటే మీరు బాగా గమనం అంటే నిజంగా తెలియదా అని అంటే నా బాల్కి తెలిస్తేనే ఈ మాట చెప్పాలి దా నాబాలు ఖచ్చితంగా తెలుసు దావీది ఎవరో తెలుసు దావీదు తండ్రి ఎవరో తెలుసు దావీదు కుటుంబం ఏంటో తెలుసు దావీదుకు జరిగినటువంటి పరిస్థితి తెలుసు దావీదు ఎందుకు అరణ్యంలో ఉంటున్నాడో కూడా ఈ నాబాలుకు తెలుసు అందుకే నెక్స్ట్ మాటలో కూడా ఇంకేం చూడండి తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు అసలు వీడికెట్ట తెలుసు దాబీతో తన యజమాను నిడిచిపెట్టి బయటకు వచ్చాడన్న సంగతి వీడికెట్ట తెలుసు వీడికి తెలుసు అనమాట మొత్తం తెలుసు కానీ వీడి గురించి దేవుడు ఏం చెప్పాడు వీడు మోటోడు అని అన్నాడు మోటోడు కాబట్టే ఎవరితో మాట్లాడ తన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మనకంటే బలవంతుడు దగ్గరకి పోయి ఎరా అని అన్నం అనుకోండి గోబ గుయ్య అనిపిస్తారు ఏమంటే కనుక మనం ఏం మాట్లాడుతున్నాం ఎవరితో మాట్లాడుతున్నాం ఎలా మాట్లాడుతున్నాం అనేది చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి పోయి పోయి ఇప్పుడు ఎవరు అన్నాడో తెలుసా దావీదు ఎవడో ఎస్ ఏ కుమారుడు ఎవడు తన యజమానులను ఇడిచిపెట్టి పారిపోయినటువంటి దాసులు అనేకులు ఉంటారు అని నెక్స్ట్ ఏమంటున్నాడు నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రె బొచ్చు కత్తిరించు వారు కొరకు నేను వదించినటువంటి పశు మాంసమును తీసి సుశారా గొర్రె బొచ్చ కత్తిరించుకునేటప్పుడు ఆల్రెడీ నాన్ వెజ్ మీల్స్తో ఒక పండగలా జరుగుతుంది అనమాట అక్కడ తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా అని అన్నదండి పోయి సుశారా ఎలాంటి మాటలు మాట్లాడతా అసలు వీడి గురించి దేవుడు రాయించినటువంటి మాట పర్ఫెక్ట్ అండి వీడు మోట్లో మోటు ఏమంటారంటే వీడు నాటు అండి అంటే వీడు ఏం మాట్లాడతాడు ఎవరితో మాట్లాడతాడు అసలు అమ్మో ఈ మాట మాట్లాడితే నా ప్రాణం మీదకి అన్నటువంటి కనీస కామన్ సెన్స్ లేదు అంటే ఏం మాట్లాడతారో తెలియదు ఎవరితో మాట్లాడతారో తెలియదు ఈ మాట వలన తనకు ప్రమాదం జరుగుతుందో గమనించడం ఎదుటోడికి ప్రమాదం జరిగిద్దో తెలియదు తన కుటుంబానికి ఏమైద్దో తెలియదు ఏమీ ఆలోచించుకోకుండా వాడు నోటికి వచ్చిందల్లా వాగేశాడు ఈ పది మంది ఉన్నారు చూసారు ఇప్పుడు మీరు పది మంది వచ్చిన వాళ్ళు మామూలు ఏం కాదు వాళ్ళు పెద్ద యోధులది యుద్ధ వీరులు వాళ్ళు యుద్ధ వీరులు నాబాలను ఒక్క దెబ్బకే నరికేయొచ్చు అక్కడ కానీ మా యజమానుడికి చెప్పకుండా మేము చెయ్యి వేయకూడదు కాబట్టి వీళ్ళు తలదించుకొని కాముగా దావీ దగ్గరికి వచ్చి అయ్యా మీరు చెప్పిందంతా చెప్పేసేసాము ఈ మాట అన్నాడయ్యా అనంగంలోనే ఈ మాట అనడా అనంగంలోనే దావీదికి ఎలా వచ్చేసిందండి కోపం దావీదికి ఎంత కోపం వచ్చిందో చూడండి దావీది పనివారు వెనకకు తిరిగి ఈ మాటలన్నీ తెలియజేసిరి అంతట దావీదు వారితో మీరందరను మీ కత్తులు ధరించుకొనుడు అనగా వారు కత్తులు ధరించుకొని దావీదు కుమహ దావీదు కోడను కత్తి ఒకటి ధరించను దావీదు వెనక దాదాపు నాలుగు వందల మంది బయలుదేరగా రెండు వందల మంది సామానుల దగ్గర నిలిచిరి పనివాడు ఒకడు నాబాలు బారి ఏమంటే ఇదంతా కూడా మొత్తం రెడీ చేసుకున్నారు దావీదికి మహాకోపం వచ్చేసింది బహు ఆగ్రహం తెచ్చుకున్నాడు ఇక నాబాలు అనేవాడు కానీ నాబాలు కుటుంబంలోని మగవాడు అనేవాడు ఏ ఒక్కడో ఉండటానికి లేదు కమాన్ బయలుదేరండి ఈ రోజున కత్తి వాతావరణం అందరినీ కూడా తెగనరకాలి మనం ఎంతో బతిములు మనం బ్రతిమలాడితే కనీసం జాలి చూపించకపోగా ఇలాంటి మాటలు అంటాడా ఇలాంటి మాటలు నేనేమని యజమానుడికి ద్రోహం చేసేసి నేనేమన్నా పారిపోయానా యజమానుడు నన్ను చంపాలనుకుంటుంటే దేవుడు చిత్తం ఆయన అభిషేకించబడిన వాడు అతన్ని సంహరించకూడదు అన్నటువంటి దేవుని మాటకు లోబడి నేను అరణ్యంలో నేను ఎక్కడో తప్పించుకొని తిరుగుతూ ఉంటుంటే యజమానుడికి ఇలా ద్రోహం చేసిన వారు యజమానుడి నుండి పారిపోయినటువంటి పారిపోయినట్లుగా వాడు మాట్లాడతాడా అని చెప్పేసి చాలా కోపడ్డాడు కోపడి ఇలా బయలుదేరాడు వీళ్ళందరూ ఎక్కడున్నారు కర్మెల కొండ ప్రాంతంలో ఉన్నారు కదండి అరణ్యంలో ఉన్నారు కదండి ఈ మాటలన్నీ కూడా అక్కడ గొర్రెలు కాస్తున్నటువంటి వాళ్ళల్లో పని వాళ్ళల్లో ఒక పనివాడు విన్నాడు పనివాడు విని ఇప్పుడు వీళ్ళు ఈ మాటలు పోయి ఎవరికి చెబితే బెస్ట్ అభిగైళ్లకు చెబితే బెస్టా యజమానురాలుకి చెబితే బెస్టా లేకపోతే యజమానుడికి చెబితే బెస్టా ఇప్పుడు ఈ పనివాడు వచ్చేసేసేసి యజమానురాలైనటువంటి ఆమె దగ్గరకు వస్తున్నాడు అండి చూడండి పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అభిగాయలతో ఇట్లేనాడు అమ్మ దాబీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకే దోతలను పంపించగా అతడు వారితో కఠినమగా మాట్లాడాను అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు తల్లి మేము పొలములో వారి మధ్యను సంచరించుతున్నంతసేపు అపాయము కానీ నష్టం కానీ మాకు సంభవించలేదు వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళు వాళ్ళ వాళ్ళు అసలు మాకు ఏ రోజు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదమ్మా వాళ్ళు ఏ గొర్రెలను కూడా మమ్మల్ని గొర్రెలను మా నుండి తీసుకొని పోలేదమ్మా అని మేము గొర్రెలు కాయిచున్నంత వరకు కూడా వారు రాత్రిం బవళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి అయితే ఇక్కడ ఒక పనివాడు ఏమండి మీరు బాగా గమనించాలండి ఈ మాటలు పోయి ఎవరికి చెబుతున్నారండి భార్యకి పోయి చెబుతున్నారు భార్యకి ఇంకొక మాట కూడా వాడుతున్నాడు అండి ఇంకేమంటున్నాడు అయితే మా యజమానునికి వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నీవు లేచి చేయదలిచిన దానిని బహుజాగ్రత్తగా ఆలోచించుము అని అన్నాడండి నువ్వు చేయమా ఇది ఇది మ్యాటర్ నాకు తెలిసిన మ్యాటర్ మీకు చెప్పేశాను ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది బాహు జాగ్రత్తగా చేయండి అని ఒక మాట మాత్రం క్లియర్గా చెబుతున్నాడు అండి పనివాడు ఏమంటున్నాడు మన యజమానుడు బహు పనికి మాలినోడు అని అన్నాడండి ఏమంటే పని వాళ్ళకి కూడా మ్యాటర్ అర్థమైపోయింది ఈడు ఇంత వేస్ట్ ఫెలో అసలు ఎంత దరిద్రుణ్ణి మా జీవితంలో చూడలేదు అన్న సంగతే పని వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఈ మాట అన్నప్పుడు భార్యగా ఆమెకి ఎంత మనసు చిత్తుక్కుననిపించిందండి చే నా దగ్గర పనిచేసేవాడు కూడా మా ఇంట్లో పనిచేసేవాడు కూడా పనికి మాల్ అంటన్నాడంటే అసలు ఆ యజమానుడి పట్ల ఎంత కుంగిపోయి ఉండాలండి ఆమె ఎంత సికాకుబడి ఉండాలండి ఎంత బాధలు అనుభవించి ఉండాలండి తన తన జీవితం అంతా చూసుకుంటే ఏ రోజు కూడా పాపం తల్లి ఒక్కరోజు కూడా సంతోషంగా ఉన్నటువంటి రోజులు అయి ఉండాలండి అంత బాధపడి ఉండాలి ఇప్పుడు ఇదే ప్లేస్లో కనుక ఈ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు కనుక ఉన్నారనుకోండి వచ్చేటటువంటి దావీది అసలు దావీది ముందు అడగటానికి ముందే దావీదికే ముందు ఓకేనా కబురు పంపించేసేసి మీరు అరణ్యంలో తిరుగుతున్నారు ఇక్కడ మా ఆయన ఇట్లా చేస్తున్నాడు వాడిని చంపితే కనుక నేనే సగం ఇస్తాననే ఆడవాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు మా మీరే వేసేసేయండి అనేటటువంటి వాళ్ళు ఏమో ఆస్తుల కోసం అంతస్తుల కోసం ఎన్ని చేస్తున్నారు అయినా కూడా ఇంత జరుగుతున్నా కూడా బహు పనికి మాలిన వాడు అని అన్నప్పుడు చాలా బాధపడింది చాలా బాధపడింది లోపల వేదన పడింది వేదన పడి ఇప్పుడు అలా అని చెప్పేసేసి దేవుని ఎదుట ప్రమాణం చేసింది ప్రతి వ్యాగా వ్యాధిలోను బాధలోను సౌఖ్యంలోను ఏదన్నా సరే నేను మాత్రానికి నా భర్తను విడిచిపెట్టను దేవునికి మాటిచ్చేసింది దేవునికి మాట ఇచ్చేసింది ఈడు చూస్తేనే దుర్మార్గుడు ఈ దుర్మార్గుడు వీటి నోటి వాగుడు చేత వీడి ఏమంటే వీడు మాట్లాడేటటువంటి విధానాన్ని బట్టి తన ప్రాణం మీదకే తెచ్చేసుకున్నాడు తెచ్చుకున్నప్పుడు ఈ దెబ్బతో పేడ వదిలింది అని అనుకోవటం లేదండి ఈ దెబ్బతో దరిద్రం పోయింది ఇంక ఇంతటితో ఈ పేడ పోయింది వీడింతటితో పోతే సగం దరిద్రం అనుకోలేదండి కానీ నా భర్తని నేను కాపాడుకోవాలండి ఏమండి తాను బ్రతుకు దినములన్నీ మేలే చేయును కానీ కీడు చేయదు గుణవతి అయిన భార్య ఇలా ఉండాలి ప్రేమైన వారు గారు నీ కుటుంబ విషయంలో నీ కుటుంబాన్ని నిలబెట్టుకోవడం కోసం నువ్వేం చేస్తున్నావు ఒకసారి ఆలోచించు నీ కుటుంబాన్ని దేవునిలో కట్టడం కోసం జ్ఞానవంతురాలుగా నువ్వు ఆలోచిస్తున్నా ఒకసారి ఆలోచించేమైనా దేవుని పిల్లల కనుక కుటుంబంలో ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనల కంటే పరలోక సంబంధమైనటువంటి దేవుని మనస్సు దేవుని చిత్తం మీ కుటుంబంలో నెరవేరుతుందా అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి ఇక్కడ బాగా ఆలోచిస్తుందండి తాను పడినటువంటి కష్టాలు తాను పడినటువంటి వేదనలు తాను గడిపినటువంటి నిద్రలేని రాత్రులు తాను పెట్టినటువంటి దుఃఖ దినాలు వీటన్నింటినీ కూడా మర్చిపోయి తన భర్తకు ఆపద వచ్చింది అని అనగలనే ఎంతైనా నా భర్త కదా నేను ప్రమాణం చేశాను కదా దేవుని ఎదుట వాడు దుర్మార్గుడే కానీ దుష్టుడే కానీ వాడు మోటోడే కానీ వాడు ఎలాంటి పనికి మాలిన వాడే కానీ అయినా సరే నా భర్త నేను కాపాడుకోవాలని అనుకుంది ఏం చేస్తుందో చూడండి అమ్మా ఒకసారి వచ్చేసారు కానీ అందుకప్పు కేయిలు నా బాలుతో ఏమీ చెప్పక త్వరపడి ఏమంటే ఒకవేళ చెప్పినా కూడా ఏమంటాడో ఒకవేళ చెప్పింది అనుకోండి ఏమా ఏం పోయి అయ్యా నీ మీదకి ఇట్లా దావీది బయలుదేరాడంట రాని వాడి దమ్మేందో నా దమ్మేందో తెలుసుకుందా అనేటటువంటి వేస్ట్ పెలవీడు వీడు మోటోడు వీడు ఇలాంటి మోటోడికి చెప్పటం కంటే ఏమా చెప్పి అనవసరంగా వాడి ప్రాణాన్ని కళ్ళార అంటే తన కళ్ళ ఎదుటే ప్రాణాలను పోగొట్టడం కంటే రెచ్చగొట్టి పోగొట్టడం కంటే అమ్మా రెచ్చగొట్టకుండా జరిగేటటువంటి కీడును ఎలా తప్పించాలి నా భర్తకు నేను మేలు చేయాలంటే ఈ మాట చెప్పకూడదు కాబట్టి చెప్పకుండానే ఏం చేస్తుంది పని వాళ్ళని పిలిచి ఏం చేస్తుందంట త్వరపడి ఏమీ చెప్పక త్వరపడి రెండు వందల రొట్టెలను తిత్తులను వండిన ఐదు గొర్రెల మాంసమును ఏమన్నా ఐదు మానికలు వేసిన ధాన్యమును నూరు ద్రాక్ష గెలలను రెండు వందల అంజూరపు ఆడలను గార్ధ్వల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి నేను మీ వెనక వెనక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధభవమును ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి ఆమె వారిని కలుసుకొనను అంతకు మునుపు దావీదు నా బాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియు పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయచూ వచ్చి ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకొని అతని కొన్న వారిలో ఒక్క మగపిల్లవాణి నైనను తెల్లవారినప్పటికి నేను ఉండనియ్యను లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు గాక అని ప్రమాణం చేసి ఉండను ఈ సంగతి తెలుసుకుంది అబిగైలు ఏం చేస్తుంది ఇప్పుడు అబిగైలు దావీదును కనుగొని గార్ధ్వం మీద నుండి త్వరగా దిగి ఏమండి భర్త చెడ్డోడైతే భార్య రెచ్చగొట్టి వాడిని నాశనం చేయదలుచుకోవట్లేదు ఏమంటే భర్త దుర్మార్గపు మార్గంలో నడుస్తున్నప్పుడు భార్య వాడిని అలా విడిచిపెట్టడం లేదు ప్రేమైన వారు సరి చేసుకోవటం కోసం సరి ఏమంటే రెడీ అవుతుందండి ఏమంటుంది దావీదును కనుగొని గార్ధవం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం అంటే సాష్టాంగ నమస్కారం అంటే ఏంటమ్మా నేల మీద ఎలా పడుకొని ఉండటం ఎవరికి నమస్కారం చేస్తుంది పరాయి పురుషుడికి నమస్కారం చేస్తుంది ఎందుకు నమస్కారం చేస్తుంది తన భర్త దుర్మార్గుడైతే తన భర్తకు ప్రాణహాని ఎక్కడ జరుగుతుందో అని గమనించినటువంటి ఆమె పరాయి పురుషుడికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ఏమంటే ఎంత తగ్గించుకుందండి భర్తను కాపాడుకోవటం ఎంత తాపత్రయ పడుతుందండి పవన్లే దరిద్రం పోంటా అనుకోవట్లే ప్రేమే వాళ్ళారు కనుక కుటుంబంలోని ఏమంటే ఇతనితో పోలిస్తే మీ భర్తలు చాలా మంచివాళ్ళు అండి చిన్న మాట చెబితే వింటారు ఒక్కసారి గనక నువ్వు కూర్చొని ఏందయ్యా మన కుటుంబం ఇలా అయిపోతుంది అని అంటే ఒక్కసారి కనుక ఓపిక కూర్చొని నువ్వు ఎందుకు ప్రార్థన చేయవు అని చెప్పేసి జాగ్రత్తగా కనుక మీరు కూర్చొని చెబితే వినగలిగేటటువంటి స్టేజ్లో ఉన్నవాళ్ళేనండి మన మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు కనుక ప్రేమైన దేవుని పిల్లలారా కుటుంబాన్ని నిలబెట్టుకోవటం కోసం ఒక అడుగు ముందుకి దేవుడికి నువ్వు దగ్గరగా దేవుడికి లోబడు దేవుడి ఎందు నీ స్వస్థ బుద్ధిని నిరూపించుకో దేవుడి దయా నీ అందు ఉంటుంది నీ అందు ఉంది అంటే నీ కుటుంబం అంతటి పట్ల కూడా దేవుడి దయ అనేది ఉంటుంది ఇదిగో అభిగయలో రూపసి ఉంది అందాన్ని చూసి మురిచిపోలేదు తన ఆస్తిని చూసి మురిచిపోలేదు కానీ తనకి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి కుటుంబాన్ని నిలబెట్టుకోవటం కోసం దేవుడికి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చడం కోసం తహతహలాడిపోతూ ఉంది ఆ దావిదికి సాష్టాంగ నమస్కారం చేసేసింది నమస్కారం చేసి ఏమంటుంది నా ఏళ్ళని వాడ అక్కడ చూడండి ఇంకొక మాట నమస్క ఆయన చూసేసి ఏమంటుందట దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని అబ్బ ఎలాంటి ఇదండి దేవుడు కోరుకునేటటువంటి భర్తను సరైనటువంటి మార్గంలో నడిపించుకోవటం కోసం భార్య ఎలా ఉండాలో ఈ కుటుంబం అనేది ప్రేమైన వర్ల రాయి ఓకేనా మీ వంతు ప్రయత్నం మీరు చేయాలండి ఈ మీ వంతు ప్రయత్నం ఏమంటే ఆమెకి ఏం తక్కువైంది చెప్పండి పని తక్కువ లేకపోతే ఆస్తిపాస్తులు తక్కువ అందం తక్కువ లేకపోతే ఇంకేం తక్కువ చెప్పండి అన్నీ ఉన్నా కూడా ఏమంటే అన్నీ ఉన్నా అన్నీ ఉన్నా కూడా దేవుడికి లోబడి బ్రతకడం అనేది చాలా గొప్పతండి ఒక ఎస్టేరును మనం చూస్తూ ఉన్నాం మనం ఎందరో గొప్ప వాళ్ళన మనం చూస్తూ ఉన్నాం ప్రేమ అందులో గొప్పవారిలో ఒక గొప్ప స్త్రీ ఒక గొప్ప ఇంటి యజమానురాలు అభిగేయులను చూస్తానండి పాదముల మీద పడి ఏమంటుంది నా ఏలనవాడా వాడ ఈ దోషము నాదని ఎంచుము నీ దాసురాలని నన్ను మాటలాడనిమ్ము నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించము నా ఏలిన దుష్టుడైనటువంటి ఈ నాభాలను లక్ష్య పెట్టవద్దు అయ్యా ఆయన గురించి నువ్వు పట్టించుకోవద్దు అతని పేరు అతని గుణమును సూచించుచున్నది నువ్వు పంపించినటువంటి పని వారు నాకు కనబడలేదయ్యా ఒకవేళ కనబడుంటే నువ్వు అడిగినటువంటి అన్ని కూడా నేనే పంపించేదాన్ని నా ఏలినవాడ యోహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యోహోవా నిన్ను ఆపి ఉన్నాడు అందుకే నాకు ఈ వర్తమానం తెలిసింది ఆ ప్రాణహాని చేయకుండా ఒకని ప్రాణం అనేది నువ్వు తీయకుండా అందుకోసం నన్ను దేవుడు నీ దగ్గరకు పంపించాడు ఆ వార్త మీరు అనుకున్నటువంటి వార్తను నాకు త్వరగా దేవుడు తెలియజేశాడు కాబట్టి దయచేయండి అయ్యా నని ఇంకేమంటుందంటే నీ చెయ్యి అనుమాట నిజమని యహోవా జీవముతోడు నీ జీవము తోడు అని ప్రమాణము చేయుచున్నాను నీ శత్రువులను నా ఏలిన వాడవైన నీకు కీడు చేయను ఉద్దేశించు వారును నా బాలువలే ఉందరుగాక అయితే నేను నా ఏలినవాడగు నీ వద్దకు తెచ్చినటువంటి ఈ కానుకలను నా ఏలనవాడగ నిన్ను వెంబడించు పని వారికి ఇప్పించి నీ దాసురాలనైన నా తప్పును క్షమించుము నా ఏలన వాడవగు నీవు నీవు యహోవ యుద్ధములను చేయుచున్నావు కనుక నా ఏలన వాడవగు నీకు ఆయన శాశ్వతమైనటువంటి సంతతినిచ్చును నీ బ్రతుకు దినములన్నీయు నీకు అపాయము కలగకుండును నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనను ఉద్దేశించిన ఎడల నా ఏలన వాడగు నీ ప్రాణము నీ దేవుడైన యోహో ఉన్నటువంటి జీవపు మాటలలో కట్టబడును ఏమంటే ఎంత మంచి మాటలు చెబుతుందండి ఇన్ని మంచి మాటలు చెప్పేసరికేనే ఒక్కేసారి దావీదుకు కూడా దావీదు చాలా గొప్పవాడు కదండి దావీదు మంచివాడు అండి దావీదు ఎవరికి కూడా అన్యాయం చేసేవాడు కదమ్మా నిజ నువ్వు చెప్పింది నిజమే నువ్వు అనుకున్నట్టుగానే నువ్వు అనుకున్నట్టు నువ్వు చెప్పిన విధంగానే ఇదిగో అన్యాయంగా ఒకటి ప్రాణం నేను తీయకూడదని దేవుడు నిన్ను పంపించేశాడు నిన్ను పంపించేశాడు కాబట్టి నువ్వు వెళ్ళు నువ్వు అని ఆయన ఈ ఈ మాటలన్నీ చదవండి ప్రేమేనా వారు ఈ మాటలన్నీ చదవండి అండి ఏమంటే ఎంతగా తెగించిందండి ఒకవేళ కనుక దావీది కనుక చిర్రెత్తి దావీది గనక దావీది కనుక ఓకేనా ఆమెను లెక్క చేయకుండా ఆమెను కూడా ఒక్క ఏటుకి వేసేసేసేసి ఏ ముందు ఏమైనా పక్కకు నెట్టేసి ముందు వాడు ఎక్కడ ఉన్నాడు వాడిని చూడండి అని కనుక ఒక్క దెబ్బకి కనుక ఏటే ఏటేసేస్తే ఏమంటే ప్రాణం కోల్పోయేదన అంటే ప్రాణహాని ఉందని తెలిసినా కూడా తన భర్తను కాపాడుకోవటం కోసం ప్రాణాలకు తెగించి ఎందుకంటే కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి కుటుంబాన్ని కట్టుకోవాలి జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును గుణవతి అయినటువంటి భార్య దొరకటం అరుదండి అరుదు అట్టిది తాను బ్రతుకు దినములన్నీ తన భర్తకు మేలే చేస్తుంది కానీ ఎన్నటికీ చేయదు వాడు దుర్మార్గుడైన దుష్టుడైన అబద్ధికుడైన వేభిచారైన వాడు తిరుగుబోతైనా ఏదైనా కూడా ప్రేమైన వర్లరా వాడిని మార్చుకోవటం కోసం ప్రయత్నం చేస్తుందండి ఎందుకో తెలుసా ఎలా చేస్తుంది తాను సక్రమమైన మార్గంలో నడుస్తూ తాను దేవునికి లోబడుతూ తను దేవుని ఎదుట బుద్ధి కలిగి ఉండి తాను దేవుని దయను పొందుతూ తన కుటుంబాన్ని కాపాడాలనుకుంటుందండి కానీ చాలామంది ఈరోజు కుటుంబాన్ని ఎలా కాపాడుతున్నారో తెలుసా తనకున్నటువంటి అందాన్ని ఎరవేసి తనకున్నటువంటి వయస్సుని ఎరవేసి తనకున్నటువంటి పర్సనల్ లైఫ్ని ఏదో సాక్రిఫైస్ చేసేసి తన కుటుంబాన్ని కాపాడాలి నో అది రాంగ్ అలా దేవుడు నిన్ను అలా లేదు నువ్వు స్వస్థ బుద్ధి కలిగి నువ్వు దేవుడి రా నిన్ను మిగిలింది ఆయన చూసుకుంటాడు ఆయన చూసుకుంటాడు ఇదిగో అంత గొప్పగా ప్రయత్నం చేస్తుంది అలాంటి దుర్మార్గుడైనటువంటి భర్తను కాపాడుకోవటం కోసం ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది అందుకోసమే కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికైనా ఈరోజు అవిధేయులుగా మీ భర్తలు ఎవరైనా ఉంటే వారికి దేవుడు చెబుతున్నటువంటి అమూల్యమైనటువంటి యమ ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాట పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయము మూడో అధ్యాయము మొదటి పత్రిక మూడో అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు అందువలన వారిలో ఎవరైనానో వాక్యమునకు అవిధేయులైతే అవిదేయులైతే వారు భయముతో కూడినటువంటి మీ పవిత్ర ప్రవర్తనను చూసి ఏమంటే అవిదేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన అని అన్నాడండి మీ పవిత్ర ప్రవర్తన ఏమన్నా మీ బుద్ధి మాత్రం ఎలా ఉండాలంటే పవిత్రమైనగా ఉండాలి మీరు పవిత్రంగా ఉంటే మీ కుటుంబాలు అనేవి చక్కబెట్టబడతాయి ఒకవేళ కనుక ఉన్నాడు అనుకో మిమ్మల్ని చూసి ఇదిగో నా భార్య దేవుణ్ణి నమ్ముకుంది కాబట్టి కదా ఇలా ఉండగలిగింది నా భార్య దేవుడికి దేవుణ్ణి నమ్ముకుంది కాబట్టి కదా నాకు ఇంకా లోపడుతుంది నా భార్య దేవుణ్ణి నమ్మింది కాబట్టి కదా ఇంకా నాలాంటి దుర్మార్గుడితో సంసారం చేస్తుంది నా భార్య దేవుణ్ణి నమ్ముకుంది కాబట్టి కదా నా పిల్లల్ని ఇంకా సంరక్షిస్తుంది లేకపోతే ఆమెకున్న అందానికి ఆమెకున్నటువంటి యవనానికి ఆమెకు దేవుడిచ్చినటువంటి ఆమెకున్నటువంటి సమస్తానికి ఎప్పుడో నన్ను విడిచిపెట్టి ఎప్పుడో ఆమె జీవితాన్ని ఆమె కొనసాగించుకోవచ్చు కానీ ఇవన్నిటిని కూడా ప్రక్కన పెట్టి ఆమె ఇంకా నాకు లోబడుతుంది అంటే కారణం ఏంటో తెలుసా నా భార్య దేవుడికి లోబడింది అన్నటువంటి ఆలోచన నీ భర్తలో మొదలవుతుంది అని అంటున్నాడండి దేవుడు ఏమంటున్నారు అవిధేయులైతే వారు భయమతో కూడినటువంటి మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును రాబట్టబడవచ్చును వాళ్ళు మారతారు అంటున్నారండి కానీ నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నీ ప్రయత్నం ఉంచే ఇదిగో అబిగయులు తన ప్రాణాలకు తెగించి తన కుటుంబాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంది ఇంత జరిగిన తర్వాత దావీది వెళ్ళిపోయాడు దావీ దీవించేసాడు ఆమెను కూడా దీవించేసి దావీది ఇచ్చినటువంటి కానుకలను తీసుకొని ఈ వచనాలన్నీ చదవండి అండి ఇరవై అధ్యాయం అంతా చదవండి తేర ఇంటికి వచ్చేసిందండి ఇంటికి వచ్చేసరికి నేను మనోడు ఏసీలో ఉన్నాడు ఒక మాట చదువుకొని ముగించేసుకుందాం ముప్పై ఆరవ వచనం సమయంలో మొదటి గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం సమయలు మొదటి గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఆరో వచనం ప్రియమైన వాళ్ళు ముప్పై ఆరో వచనం అబిగయ్యలో తిరిగి నాభాలు నొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు భార్య ఎక్కడుంది అమ్మ భార్య ఎక్కడుంది భార్య ఆల్రెడీ భర్తకు ప్రమాణం వచ్చిద్దేమోనని వంటలు వండుకొని ఏమేమో పండ్లను సిద్ధం చేసేసి తన భర్తను ఎలా కాపాడుకోవాలని ఆ పిచ్చి తల్లి అలా వెళ్ళిపోతే వీడు ఆల్రెడీ వీడేం చేస్తున్నాడంట అబిగాయలు తిరిగి నాభాలను వద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి అని అన్నాడు అంటే వీడు ఎంత లగ్జరీ లైఫ్ అనిపిస్తున్నాడు అన్నట్టు వీడికి ఏమంటే వీడు ఎంత లగ్జరీ లైఫ్ అనిపిస్తున్నట్టు వీడు అలా త్రాగుచు అంటే వీడు పెద్ద తాగుబోతాడు పెద్ద తిరుగుబోతాడు పెద్ద తిండిపోతాడు ఒక నాటు ఏమంటే వాడు ఒక మోటు వాడు పెద్ద దుర్మార్గుడు అనమాట వీడికి లేనటువంటి గుణం చెడ్డ గుణం ఇంకోటి లేదు ఇలాంటి వేగుతుంది అని అంటే ఇలాంటి ఓడితో సంసారం చేసిందంటే ఆ తల్లికి నిజంగా హ్యాడ్సప్ అండి చాలా గొప్ప సంగతి ప్రేమైన వాళ్ళు చాలా గొప్ప సంగతి ప్రేమైన వాళ్ళు ఇక్కడ వచ్చేసరికి ఎలా ఉంది అసలు నా భర్తకి ఏమైపోతుందో అని ఆమెకు ఏమండి ఆమెకు బీపీ లో అయిపోయి చెమటలు బట్టి పరుగు పరుగున పరుగెత్తి అడవిలోకి పోయి ఆయన కాళ్ళ మీద పడి నాయన నీకు దండం పెడతాను ఆ భర్తను ఏం చేయొద్దు అని చెప్పేసి కాళ్ళు పట్టుకొని వెనక్కి ప్రాణాలు కాపాడి వెనక్కి వస్తే వీడేమో తాగి దర్జాగా తాగి రాజులు విందు చేసినట్లు అంటే రాజులు విందు చేసినట్లు అంటే వీడి దగ్గర ఎంతమంది ఉండాలి ఎంత ఆస్తి ఉండాలి రాజులు విందు చేసినట్లు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండను మత్తుగా ఉన్నాడంట ఆ టైంలో లేపి ఏమంటే మత్తుగా ఉన్నప్పుడు తెల్లారిన దాకా పాపం అట్లనే కూర్చుందండి ఆమె ఏం చేస్తుంది కనుక తెల్లవారిన వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఉండెను ఉదయమున బాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులు తెలియజెప్పగా అని ఉందండి తెల్లారిన తర్వాత చెప్పింది ఏమయ్యా ఏం చేసావు ఎవరితో ఏం మాట్లాడో కనీసం కామన్ సెన్స్ లేదా బుద్ధి లేదా నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు దావీదు ఎంత గొప్పవాడు దావీదు చేసినటువంటి యుద్ధం వల్లనే కదా దావీదు పిలిస్తీల దగ్గరకు పోయి గొలియోతు నేల కరిపించబట్టే కదా మనకి ఆస్తులు వచ్చేసినాయి దేవుడు ఈరోజు ఈ సామ్రాజ్యాన్ని సల్లగా కాపాడేటటువంటి దావీదు తెగింపు వాళ్ళే కదా దావీదు దేవుడు పక్షాన్ని యుద్ధం చేయబట్టే కదా అలాంటి దావీతో ఇలాంటి మాట చెబుతావా వాళ్ళ కోపం వచ్చేసి నేను చంపేయడానికి వచ్చేసారు కత్తి దూసుకొని ఏకంగా దావీదే రంగంలోకి దిగారు దొరికి ఉంటే బిడ్డ ఈ పాటికి నీ మెడకాయ మీ తలకాయ ఎగిరేది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలన్నదండి ఎప్పుడైతే ఆ మాట చెప్పారో తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలను అతడు వలె బిగుసుకొని పోయాను అన్నదండి బిగుసుకొని పోయాను ఇక దేవుడు చూశాడండి దేవుడు చూశాడు ఈ తల్లి చూస్తేనేమో చాలా సుబుద్ధి కలిగింది ఎంతకాలం అని చెప్పండి దేవుడు చూసేశాడు ఈ దుర్మార్గ ఈ దుర్మార్గ ఈడు లెక్క అయిపోయింది వీడు లెక్క అయిపోయింది లెక్క అయిపోయిన తర్వాత దేవుడు సెటిల్ చేస్తున్నాడు అంటే పది దినములైన తర్వాత యోహోవా నాభాలను మొత్తగా అతడు చనిపోయను అని ఉంది ప్రేమైన ఈమె బ్రతుకు ఒక సూచన కిందకు అందరికీ తెలియజెప్పడం జరిగింది ప్రేమైన కనుక ఆమె ఎన్ని కష్టాలు పడింది ఎన్ని ఇబ్బందులు పడింది అయినా సరే భర్తను విడిచిపెట్టుకోదలుచుకోలేదు చివరికి దేవుడి యొక్క కోపం దేవుడి ఉగ్రత ఆ నాభాల మీద పడింది దేవుడు ఉగ్రతకు లోనైపోయాడు దేవుడు అనుకున్నాడండి దేవుడే ఈయన అనవసరం వీడు వీడికి ఇన్ని ఆస్తులు ఇచ్చేసినాను ఇంత చక్కని భార్యని ఇచ్చేసాను కుటుంబాన్ని ఇచ్చేసాను ఒక మంచి వంశంలో జన్మనిచ్చేసాను అయినా సరే వీడికి బుద్ధి రావటం లేదు తాగటం తిరగటం ఇదే తప్ప వీడి జలసా జీవితానికి వీడికి అనవసరం భూమి మీద వీడి దినములు అయిపోయినా లెక్క చూసేశాడు వాడికి సెటిల్ చేసేశాడు ప్రేమేణ వాళ్ళు అప్పుడు దాని రియలైజ్ అయ్యాడండి అయ్యో అనవసరంగా నేను పోయి ముందు చంపు దేవుడు దేవుడి కోపం నా మీదకి వచ్చేదేమో వీడి పాపాలను దేవుడే చూసేసి వీడిని సెటిల్ చేసేసి వీడిని భూమి మీద నుంచి తీసేసాడు అని అనుకున్నారండి ఎన్ని కష్టాలు పడింది ప్రేమైన వారు ఎన్ని కష్టాలు పడింది ఒకసారి ఆలోచించండి మీ కుటుంబాలలోని మీ కుటుంబాలను నిలబెట్టుకోవటం కోసం గుణవతిగా నువ్వు ఉంటున్నావా సుబుద్ధి కలిగినటువంటి స్త్రీగా నువ్వు ఉంటున్నావా దేవుని ఎందు భయభక్తులు కలిగి నువ్వు ఉంటున్నావా దేవుడికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవటం కోసం త్వరపడుతున్నావా నీ కుటుంబాన్ని కట్టుకోవటం కోసం త్వరపడుతున్నావా ఒకసారి ఆలోచించు ప్రేమేనా సహోదరి సహోదరు బాగా ఆలోచించండి మీ కుటుంబాలు ఇంకా దేవుణంలో వర్దెళ్లాలని మనస్ఫూర్తిగా మరి ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తానని కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి మీ మహాకృపను బట్టి తండ్రి మీకు నచ్చినటువంటి కుటుంబ యజమానురాలు మీకు నచ్చినటువంటి ఇల్లాలు ఎలా ఉండాలో తండ్రి మరి ఒకరి జీవితం ద్వారా తండ్రి ఆత్మీయ మేలులను తండ్రి మరి మా కుటుంబాలకు తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ మహాజ్ఞాన సంగతులను బట్టి తండ్రి మీ బంగారు పాదాలకు స్తోత్రాలు ఈరోజు తండ్రి ఎన్నో కుటుంబాలు మీకు దూరమైపోతున్నాయి తండ్రి వాక్యపు లోతులను అర్థం చేసుకోకుండా తండ్రి ఈ లోక సంబంధమైన ఆశల్లో మునిగిపోయి తండ్రి తమ కుటుంబాలను తండ్రి ఓడబెరుక్కుంటున్నటువంటి బిడ్డల జీవితాల్లో తండ్రి మీ దివ్యమైనటువంటి మాటలు ఉంచండి వారి హృదయాల్లో తండ్రి తట్టండి వారి హృదయాల్లో తండ్రి మీ యొక్క అమూల్యమైనటువంటి మాటలు తండ్రి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి కుటుంబాలను కట్టండి తండ్రి కుటుంబాలు తండ్రి మీ కొరకు నిలబడేటటువంటి మంచి భాగ్యాన్ని తండ్రి దయచేయండి తండ్రి మరొక ఇళ్ళాల గురించి కూడా తండ్రి రాబోయేటటువంటి దినాల్లో తండ్రి మేము ఇంకనూ కూడా తండ్రి మీ యొక్క లోతైనటువంటి మర్మాలను తెలుసుకుని తండ్రి మా కుటుంబాలను ఇంకా కూడా తండ్రి మరి చక్క పెట్టుకునేటటువంటి భాగ్యాన్ని దయచేయమని జరగబోతున్న కార్యక్రమాన్ని మీ చేతులు కప యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామని ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి Amen. Amen.